हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चिकेन करी एला प्रिपेर चुस्को चूसमी दाने कोसम ने किलो चिकेन तीसुकुन्नान। दी नीट साल्ट वाटर तो रेंडु मूड साल क्लीन चेसुको पक्कन पेट्टुकुन्नान। इप्पुडु मसाला चूद्दाम। बागा पंडिन चिन्न साइज टमाटाल रेंडु, अल्लम ओक इंचु, अलागे मिरियालु, चक्का लवंगालु, आनियन्नु, तेल्लगड्डलु तीसुकुन्नान। दी मेत्तडि पेस्ट लागा मिक्सीकि पट्टेसुकुन्दाम। इप्पुडु स्टव् मीद ओक गिन्ने पेट्टुकोनि इंदुलो ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు చక్కని యాడ్ చేసుకోండి। అలాగే మరాఠి మగ్గను కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చిటపటలాడిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ చికెన్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి। చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తున్నాను। వంటరాని వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నానండి। ఈ చికెన్ మొత్తము ఈ ఆయిల్ లో కాస్త కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్ కి తగినంత salt గాని కల్లుప్పు గాని యాడ్ చేసుకోండి। అలాగే ఇందులోకి పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పసుపుని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలాగా మొత్తాన్ని కలిపేసుకోండి ఒకసారి। చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి రాగి సంగటిలోకి దోశ, రైస్, చపాతీ, పూరి, పుల్కా అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి। చాలా అంటే చాలా బాగుంటుంది। ఈ మొత్తం ఒక 5 నిమిషస్ వరకు ఆయిల్ లోనే బాగా ఫ్రై అవనివ్వాలి। మనకి ఇక్కడే పీసెస్ అంతా కూడా ఒక 1% వరకు కుక్ అయిపోతాయి। ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి। కరివేపాకు రెమ్మలు యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। అంతే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు అనేది। ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని। ఇక్కడ చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ ముక్కలు అనేది చక్కగా ఫ్రై అయినాయి। ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి। ఇలా కలుపుకొని ఇందాక మనం మసాలాలు మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా మసాలాలు మొత్తము ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసుకోండి। మసాలాలు పచ్చివాసన అంతా పోయి మనకి చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ అనేది। ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఈ మసాలా అంతటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి। ఇలా కలుపు తిప్పుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఈ మసాలా వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం। ఈ విధంగా ఈ మసాలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోండి। ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాం। ఇందులో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను। మీరు ఎంత కారం నిలగంటారో దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి। అలాగే చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। ఈ అన్నిటిని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మీకు ఏమైనా వాటర్ కావాలి అనుకుంటే మరి కాస్త వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి। మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి। మీకు గ్రేవీ అంత అవసరం లేదనుకుంటే ఇదే వాటర్ సరిపోతుంది। నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను। మొత్తం కలిపేసి ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। ఇక్కడ చూసారా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది।
మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే గ్రేవీ మరి కాసేపు ఉడికించుకోండి. ఎంతో టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆపేసుకొని సపరేట్ గిన్నెలకు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.